ఇయర్ మార్చ్లో ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పోస్ట్ అయింది. దాంట్లో ఒక గ్రూప్ ఆఫ్ మెన్ ఒక దళిత్ ఉమెన్ని సెక్షువల్గా అబ్యూస్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ వీడియోని ఒక యూజర్ రిపోర్ట్ చేశారు. దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ ఆ వీడియో వైలెన్స్ని డిపిక్ట్ చేస్తుంది అండ్ ప్రమోట్ చేస్తుంది అని చెప్పి, అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్ యొక్క అడల్ట్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ పాలసీని వైలేట్ చేస్తుంది అని చెప్పి రిమూవ్ చేసింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ఈ వీడియో మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ గురించి, వాళ్ళ ఇష్యూస్ గురించి మాట్లాడే ఒక పేజ్ నుంచి పోస్ట్ అయింది. సో దాని రిమూవల్ గురించి మాట్లాడుతుంటే ఒక మెటా ఎంప్లాయీ విని దాని రిమూవల్ని ఆపేసి ఒక స్పెషలిస్ట్ టీమ్కి దాని రివ్యూ పంపించారు. అండ్ ఆ స్పెషలిస్ట్ టీమ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ కింద అండ్ ఆ వైలెన్స్ గురించి, సెక్షువల్ అసాల్ట్ గురించి అవేర్నెస్ పెంచుతుంది అని ఆ వీడియోని ట్రిగ్గర్ వార్నింగ్ అటాచ్ చేసి రిస్టోర్ చేసింది. అంతేకాదు, విక్టిమ్ని ఐడెంటిఫై చేయలేని కాంటెంట్, విక్టిమ్ గురించి సెన్సేషనలైజ్డ్ మేనర్లో షేర్ చేయని కాంటెంట్ అండ్ న్యూడిటీ లేని కాంటెంట్, అవేర్నెస్ పెంచే కాంటెంట్కి ఈ పాలసీలోంచి ఎగ్జెంప్షన్ ఇవ్వాలి అని ఆ టీం రికమెండ్ చేసింది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఈ కాంటెంట్ అవేర్నెస్ని పెంచుతుంది సో ఎగ్జెంప్షన్ ఇవ్వచ్చు అని అంటున్నారు, కానీ దట్ కాంటెంట్ ఈజ్ స్టిల్ వైలెంట్, ఇట్ స్టిల్ డిపిక్ట్స్ అసాల్ట్. అలాంటప్పుడు ఇన్స్టాగ్రామ్ని వాడే కొన్ని లక్షల మంది టీనేజర్స్కి ఇది వైలెన్స్ని ప్రమోట్ చేయదు అన్న గ్యారంటీ ఏంటి? దీని గురించి మీ థాట్స్ ఏంటి? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ బిలో.